అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లాలోని పూదూరు మండలం చన్వముల పోలీస్ స్టేషన్లో పరిధిలో చింతలపల్లి గ్రామంలో దళిత యువకుడు ప్రవీణ్ పైన ఆ గ్రామానికి చెందినటువంటి రెడ్డిలు రవీందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, మోహన్ రెడ్డి వాళ్ళు దాడి చేసి కొట్టడం జరిగింది. ఆ విషయం మీద చన్వముల పోలీసులకు కాంప్లైంట్ ఇస్తే ఈ రోజుకు 13 రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటిదాకా కూడా ఆ కేసు మీద ఎలాంటి విచారణ జరపడం కానీ కేసు కానీ చేయలేదు. పైగానే ఆ దళిత యువకుని మీద రెడ్డిలు ఇచ్చిన కాంప్లైంట్ మీద కేసు జైలు కంపడం జరిగింది. అంటే మేమంతా రెడ్డిలాము కాబట్టి, ఎస్ఐ రెడ్డిలే, మేము ఊళ్ళో రెడ్డిలాము కాబట్టి రెడ్డిల మీద మీరు కాంప్లైంట్ ఎట్టిస్తారని చెప్పి కూడా దౌర్జన్యంగా చేస్తూ అవమాన పరిస్థితి కూడా అవమానపరచడం జరిగింది. దాని మీద కూడా ఇప్పటికే డిఎస్పీ గారు కానీ, అలాగే మన కూడూరు మండల ఎంఆర్ఓ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎస్ఐని సస్పెండ్ చేయాలి, ఎందుకంటే ఆ చట్టాన్ని ధిక్కరిస్తూ లాడాడు ధిక్కరిస్తూ తన ఇష్టానుసారంగా వివరించిన పరిస్థితి ఉంది. ఇది ఆయన ఇల్లు కాదు, ఆయన సొంతం కాదు, ఇది ఒక రాజ్యాంగము, చట్టము ఉంది కాబట్టి చట్టాన్ని గౌరవించకుండా అందరికీ న్యాయంగా చూడకుండా ఆయన రెడ్డిల పక్షాన పోతున్న పరిస్థితి ఉంది కాబట్టి సరైన పద్ధతి కాదు, ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ప్రవీణ్ మీద దాడి చేసినటువంటి అగ్రకుల పెద్దంతరాలు ఎంబడి అరెస్ట్ చేసి జైలు కంపాలి. ఆ జైలు కంపే వరకు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, న్యాయం జరిగే వరకు కూడా ఆందోళన చేస్తామని కేపీఎస్ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.